అన్న ముందుగా నమస్తే. మా యాదవ సోదరులతో కూర్చొని ముఖాముఖి మాట్లాడాలనే మీ ఆలోచనకి ముందుగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్న. ఇక్కడికి విచ్చేసిన యాదవ సోదరులందరికీ మరొకసారి ఇంతమందిని ఒకే దగ్గర కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ముందుగా నేను ఒక రెండు పాయింట్లు మీ ముందు తీసుకురావాలనుకుంటున్నానన్న. అన్న మా యాదవ సోదరులు ఎక్కువగా గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉంటాం. అలాంటి నిత్యం పొద్దున్న వెళ్ళిపోయి మార్నింగ్ 6 వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు ఆ గొర్రెల పెంపకంలో ఉండిపోతారు. అలా సుమారు ఒక 50 సంవత్సరాల జీవితం ఈ గొర్రెల పెంపకంలోనే గడిచిపోతుంది ఇంటి పెద్దతనులు. నేనేమంటానంటే అన్న, వాళ్ళు వయసు మడలిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండేలాగా ఒక పెన్షన్ సదుపాయం కలిగించాలని మనస్ఫూర్తిగా మీకు వేడుకుంటున్నానని. 50 సంవత్సరాలు దాటిన ప్రతి గొర్రెల పెంపకదారుడికి అన్న. రెండో పాయింట్ ఏంటంటే, మేము ఎక్కువగా కొలిసే మా కృష్ణుడు మేమంటే మా సమీపంలో ఉంటే మేము చాలా ఆనందంగా ఉంటాం. ప్రతి 100 కుటుంబాలు ఉన్న పంచాయతీలో కృష్ణుడు గుడి కట్టుకునేలా ఆ పంచాయతీలో స్థలం కేటాయించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఎందుకంటే అన్న, మేము కొంతమంది ఉన్న అవతల పార్టీల తరఫున కానీ రాజకీయ దౌర్జన్యాలకు కానీ ఎదురు వెళ్ళి అడగలేకపోతున్నాం. కాబట్టి 100 కుటుంబాల దాటి ఎక్కడైతే యాదవ సోదరులు ఉన్నారో అది ఒక ప్రభుత్వం కంపల్సరీగా ప్రభుత్వం స్థలం కేటాయించే విధంగా చేయాలని వేడుకుంటున్నామని. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మన ప్రతి ఒక్కరికి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తమ్ముడు, ప్రధానంగా గొర్రెలు అనేది మనం ఒక యూనిట్గా క్రియేట్ చేసుకుని సబ్సిడీ అందజేసి అవసరమైన వరకు గ్రేజింగ్ ల్యాండ్స్ కూడా ఎయిర్ మార్క్ చేసి మందులు కానీ ఫీడ్ కూడా సబ్సిడీ ద్వారా తిరిగి మళ్ళీ అందజేస్తాం. నంబర్ వన్. రెండోది, భూమి కేటాయిస్తాం కాదు, గుడులు కూడా కట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఎండోమెంట్ బడ్జెట్ నుంచి కాదు, రాష్ట్ర బడ్జెట్ నుంచి. ఎండోమెంట్ బడ్జెట్ సెపరేట్, రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి గుడులు కట్టి అది కూడా మళ్ళీ ఎండోమెంట్కి అనుసంధానం చేయం. లోకల్ కమిటీ వేసి ఆ కమిటీ ఆధారంలోనే ఆ గుడి నడిసే విధంగా చట్టాలు మేము తీసుకురాబోతున్నాం. ఇప్పటికి బాబు గారు ఈ విషయం పైన చాలా క్లారిటీతో ఉన్నారు. పెన్షన్ విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది వివరాలు సేకరించిన తర్వాతనే దీనిపైన నేను స్పందిస్తా. కానీ ఇంకో మాట కూడా చెప్తున్నా, మహిళలందరికీ బాబు గారు మహాశక్తి అని ఒక మేనిఫెస్టో రూపంలో ప్రకటించారు. అది మన మొదటి 6. దాంట్లో ప్రధానంగా 4 హామీలు. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు నిండ మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఒక్కొక్క బిడ్డకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత ఎంత బా 45,000 రూపాయలు. మూడోది దీపం పథకం. గ్యాస్ ధర విపరీతం పెరిగిపోయింది. ఇప్పుడు మంట తాకితే చేయి కాలే, అట్లా విచిత్రమైన గ్యాస్ బండ తాకితేనే చేతులు కాలేదట్టున్నాయి, అట్లుంది ధరలు. అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. సో కుల మత ప్రాంతాల అతీతంగా ఈ కార్యక్రమాలు మనం అమలు చేస్తామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. నమస్తే అన్నా.